డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి అందం కోసం మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. మెంతి పిండి వాడినా, మెంతులు నానబెట్టుకు తిన్నా డయాబెటీస్ తగ్గుతుందని హైదరాబాద్ నిమ్స్లోని డయాబెటాలజిస్టులు 30-40 మంది కలిసి స్పెషల్గా పరిశోధన చేసి నిరూపించారండి. అలాగే మెంతుల్లో ఇంకా పరిశోధనలు చాలా ఉన్నాయండి. చుండ్రు తగ్గించడానికి, జుట్టు గ్రోత్కి, తలలో ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించడానికి చాలా మంచిదని రుజువు చేయబడ్డాయి. అలాంటి మెంతుల్ని నైట్ మీరు పెరుగులో నానపెట్టండి. కొంతమంది అండి పెరుగులో నానపెట్టిన మెంతులు ప్రొద్దునే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది కూడా తినేస్తారు, షుగర్కి మంచిదని. ఇప్పుడు పెరుగులో నానపెట్టిన మెంతుల్ని జుట్టు సౌందర్యానికి ఎలా వాడుకోవచ్చు అంటే, ఆ నానిన మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేయాలి, అందులో నిమ్మరసం కలిపేసేయండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా నిమ్మరసం బాగా పనికొస్తుంది అన్నమాట. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించండి. మనకి మాడు చర్మం మీద ఉన్న చుండ్రు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమనుండి దురదలు వస్తున్న చిన్న చిన్న కురుపులు పొక్కులు వస్తుంటాయి కొంతమందికి. అట్లా గోరుబెట్టిట్లంటే అది పగిలిపోయి చీమ వస్తుంటుంది, రసి వస్తుంటుంది. ఇలాంటి పొక్కులు పోవాలన్నా, తలలో దురదలు ఉన్నప్పుడు పోవాలన్నా, జుట్టు కొంచెం షైనీగా మంచిగా హెల్దీగా ఉండాలన్నా, గ్రోత్ బాగుండటానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇక్కడ బాగోదనుకోని చర్మం జుట్టు కుదుళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి చుండ్రు ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ కుదుళ్ళ దాకా వెళుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ జుట్టు ఊడిపోవటానికి, జుట్టు కుదుళ్ళు దెబ్బతింటానికి కూడా కారణమవుతుంది. అలాంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఈ పెరుగులో నానబెట్టిన మెంతుల పేస్టు, నిమ్మరసం యొక్క లేపనం అప్లై చేసేస్తే ఒక 30-45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ అట్లా అట్టి పెట్టేసి తల స్నానం చేస్తే మంచిది. వారానికి 1-2 సార్లు మీరు ఇట్లా ప్రయత్నం చేసినా, కాస్త చుండ్రు తీవ్రత ఎక్కువ ఉన్నవారు కంటిన్యూస్గా చేసినా త్వరగా ఉపశమనం లభిస్తుంది అన్నమాట. విన్నారు కదండి, మెంతుల చిట్కా ఎంత చక్కగా ఉందో. మరి మన జుట్టు ఆరోగ్యంగా కుదుళ్ళ నుంచి బలంగా ఉండాలంటే కనుక ఈ మెంతుల చిట్కాని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి.